పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం. నీ ఉడత ఊపుళ్ళకి నీ చెంచాగాళ్ళనే పంపించినంత మాత్రాన పేరుని నాని గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని నీ ఉడత ఊపుళ్ళకి రాజకీయాల్లోకి సినిమా నటుడై నాలుగు డాన్స్ వేసి నువ్వు వచ్చి నీ ఇష్టానుసారం ఎవరిని పడితే వాళ్ళని నోటుకు వచ్చినట్టు మాట్లాడచ్చు. నోరుకి అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడచ్చు. ఒక సిద్ధాంతం ఉండదు. నిన్నేమో కులం లేదంటావు, నిన్న మతం లేదంటావు, ఇవాళేమో మతాల్ని రెచ్చగొడతావు. హిందువులందరూ బయటికి రండి, అదే చర్చిలోనో మసీదులోనో ఏదైనా జరిగితే వాళ్ళందరూ రోడ్డెక్కరా, వాళ్ళకు చూసి వాళ్ళకున్న ఐకమత్యం కూడా హిందువులకు ఉండదని మాట్లాడుతుంటే ఈ రకంగా సమాజంని కులాల పరంగా మతాల పరంగా ఎన్నికల ముందు వరకు కులాల పరంగా రెచ్చగొట్టి ఇవాళ మతాల పరంగా రెచ్చగొట్టేటువంటి దౌర్భాగ్య నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని ఎండగట్టాను. అయ్యా, గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నావు, గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నావు అని చెప్పావు. నువ్వే కదా ఆయన, నువ్వు నువ్వేనా? మరి నువ్వే అయితే ఇవాళ యాసాలేంటి, డ్రామాలేంటి? అంతకుముందు యాసాలేంటి, అంతకుముందు భాష ఏంటి, అంతకుముందు డ్రామాలేంటి? ఇవాళ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి పదవిలో ప్రభుత్వంలో ఉండి బాధ్యత లేకుండా ప్రవర్తించటం ఇది సిగ్గుమాలినతనం కాదా అని నేను ప్రశ్నిస్తే, నిన్న మధ్యాహ్నం నేను ప్రశ్నిస్తే ఆర్గనైజ్ చేసుకుని సిగ్గు లేకుండా ఒక 50 మందిని పోగేసి తాగిచ్చి మా సందు మొదట్లోకి వచ్చి 4 కేకలేస్తే దడుస్తారా? దడుస్తారా అంట, ఆగుతారా? గుడివాడ వెళ్తే కారు మీద వాళ్ళు అయితే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే కూడా దూరం అనేది గుర్తుపెట్టుకో. రెచ్చగొట్టి ఆర్గనైజ్ చేసి తాగిచ్చి తాగుబోతుల్ని కిరాయి రౌడీల్ని మా సందు మొదట్లో కూర్చోబెట్టి 4 రూపులు అడిస్తే నువ్వు వాళ్ళు డౌన్ డౌన్ నాని అంటే ఈ మా వాళ్ళందరూ కూడా 400-500 మంది, నీ దగ్గర 50 మంది ఉంటే వాళ్ళు 400-500 మంది చేరారు, డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్ అన్నారు. సిగ్గుపోయింది నీకే కదా, మా ఇంటికి వచ్చి మాతో తిట్లు తిన్నది నువ్వే కదా. నువ్వు డౌన్ డౌన్ అని ఒకసారి అంటే మా వాళ్ళు 100 సార్లు అంటారు డౌన్ డౌన్ అని. అలాగే మచిలీపట్నం పోలీసులకు కూడా హెచ్చరిక చేస్తున్నాం, ఈ రకమైనటువంటి తప్పుడు ఉద్యోగం మీరు చేయటం మొదలు పెడితే ఖచ్చితంగా బందర్లో హింసా రాజకీయాలు మొదలవుతాయి. పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే తిరగబడి ఒళ్ళంతా పీకుతుంది. మేము శాంతి కాముకులమే అవ్వచ్చు, అయినంత మాత్రాన ఈ రకంగా ఇళ్ల మీదకి రౌడీల్ని కిరాయి మనుషుల్ని తాగుబోతుల్ని తాగిచ్చి పంపించే పరిస్థితి వస్తే మీకు 50 మంది ఉంటే మా దగ్గర 100,000 సంఖ్యలో ఉంటారు. ఈ రకమైనటువంటి సంస్కృతే మీరు పెంచి పోషించి 50 మందిని తీసుకొచ్చి మీరు వెనకాలే పరిగెత్తుకొచ్చి వాళ్ళని పంపించి వెనకాలే మీరు పరిగెత్తుకొచ్చి వాళ్ళనేమి మేము కొట్టకుండా మీరు కాపాడినంత మాత్రాన్ని ఎన్నాళ్ళు జరుగుతుంది ఇది? మీరు పోలీసులు కనుక కాకి ఉద్యోగం చేయకపోతే బందర్లో ఏం జరిగేది? జరుగుతుంది, దడవాల్సిన పని లేదు. ఏమవుద్ది ఏమవుద్ది అంటున్నా, తప్పుడు రాజకీయాలు కట్టిపెట్టమని చెప్పి పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తున్నాను. గడిచే ఉండలేడు, ఖచ్చితంగా నీ తప్పుడు రాజకీయాలని నీ డ్రామాలని రాజకీయ డ్రామాలని మొన్నదాకా కులం ఏంటి మతం ఏంటి అని చెప్పి మాట్లాడినవాడు ఇవాళ కులం అయిపోయింది కాషాయ పట్టు. దేనికి కాషాయ పట్టు? ఎవరిని మోసాలు? కాషాయ పట్లేంటి, చెప్పులేంటి, రాజకీయాలేంటి, సినిమా షూటింగ్ మళ్ళీ ఈ కాషాయ పట్లు పీకేసి లోపల అమ్మాయిలతో డాన్స్ చేసి షూటింగ్ చేసి రావడం ఏంటి? ఎవడు కుట్టాడు ఇవన్నీ కూడా? నిజంగా లడ్డూలో నిజంగా మలినాలు తప్పు జరుగుంటే ఇన్నాళ్ళు ఈ డ్రామాలు ఎందుకు మీరు అంటున్నా? మీ ప్రభుత్వం ఉండగానే కదా నూనె వచ్చింది, ఆ నెయ్యి వచ్చింది. ఆ నెయ్యి వస్తే మీ ప్రభుత్వంలోనే మీరు ఎందుకు స్వామివారిని కళంకతి ప్రసాదాన్ని తయారు చేయించారు? మీదే కదా తప్పుడు రాజకీయాలు చేస్తూ, కుల రాజకీయాలు మత రాజకీయాలు చేస్తూ, సంఘంలో విద్వేషాలని ఈ రకంగా రెచ్చగొడుతూ పాపం మూట కట్టుకుంటున్నారు. మీరు ఇట్లాంటి చేస్తే ఆగుతామా?
బెదిరింపులు, ఇంటి ముందు దిష్టి బొమ్మ తీసుకొస్తే నేను కాషాయపాట్లు వేసి 100 దిష్టి బొమ్మలు తగలబెట్టినాం. ఇది సునకానన్నం. ఈ దిష్టి బొమ్మ తగలైతే పవన్ కళ్యాణ్ తగలడిపోతాడు ఏంటి? లేదా పేరు నాని దిష్టి బొమ్మ తగలైతే పేరు నాని తగలడిపోతాడా? వ్యక్తిత్వాన్ని మెయింటైన్ చేయాలి. అంతేగాని పోతి పేరంటాల్లాగా వ్యక్తికి పసుపుంకాలు రాసుకుంటే ఏమవుతుంది? పోతి పేరంటాలు అంటారు పల్లెటూళ్ళలో, గ్రామాల్లో పోతి పేరంటాలు అంటారు. ఉందాగా చెంచేగా రాజకీయాలు చేయండి. వాళ్ళ అధికారంలో మీరున్నారు, జనాలకి ఇచ్చిన హామీలు జనాల్ని ఒక్క హామీ నెరవేర్చకపోగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముందు నుంచి ఏం మాట్లాడా పాపం? వేల మంది కార్మికులు రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి స్టీల్ ప్లాంట్ ఉక్కు పరిశ్రమ కార్మికులు, వైజాగ్ స్టీల్ కార్మికులు ఏం మాట్లాడావు? నాకు ఒక్క ఎంపీ ఇవ్వండి, పార్లమెంట్ బద్దలు కొట్టేస్తానని చెప్పు. నాకు అమిత్ షా స్నేహితుడు, మోడీ స్నేహితుడు అని చెప్తావు. వాళ్ళ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తంటే నీ దగ్గర ఇద్దరు ఎంపీలు, నువ్వు ఉప ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఉంది, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉంది, నీ మీద ఆధారపడి కేంద్రం బతుకుతుంది. కానీ నువ్వు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీ ఇద్దరు స్టీల్ ప్లాంట్ ఊసెత్తుతున్నారా? మాట్లాడుతున్నారా? ఆటి ఇది చేసుకోండి, ప్రాయశ్చిత్తాలు. పాపాలు చేశారు కదా, స్టీల్ ప్లాంట్ కాపాడుతానని సొల్లు కబుర్లు చెప్పారు కదా, ఆటి ప్రాయశ్చిత్తం చేసుకోండి. లేదా ప్రజలకి హామీలు ఇచ్చారు, హామీలకి ప్రాయశ్చిత్తం చేసుకోండి. 100 రోజులు అయిపోయింది, మీరు వచ్చి 4 మాసాలు 120 రోజులు అయిపోతుంది. 100 రోజులు మీరు అధికారంలో కులుగుతూ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు చెప్పారు, నేను గెలిచిన 24 గంటల్లో సుగాలి ప్రీతి చావు మీద, లేదా అమ్మాయి కనపడలేదో చచ్చిపోయిందో, అమ్మాయి మంచి కనపడలేదు, ఎఫ్ఐఆర్ కేసు కట్టిస్తానన్నారు. 100 రోజులైంది, ఏది సుగాలి ప్రీతి కేసు ఏమైంది? 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో 2017లో సుగాలి ప్రీతి మాయమైతే, అమ్మాయి అదృశ్యమైతే, ఆ తల్లి ఆ రోజు 2017లో నీ ప్రభుత్వం ఉన్నప్పుడు అదృశ్యమైతే కన్నీరు మున్నీరుగా రోజిస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు డ్రామాలు చేసి ఎన్నికల్లో సుగాలి ప్రీతి కేసు ఎఫ్ఐఆర్ కట్టిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు, సుగాలి ప్రీతి కేసు ఏమైంది? 30,000 మంది ఆడపిల్లల్ని ఇంటికి తెస్తా అన్నారు. ఏ ఆడపిల్లని తీసుకొచ్చి ఎవరికి అప్పచెప్పారు? ఎన్నికల ముందు మాట్లాడారు కదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయిపోయారని, నేను వస్తే వాళ్ళందరినీ ఇంటికి తీసుకొస్తానని. 100 రోజులైన దాటినా కూడా మీకు ఆడపిల్లలు మీరు దృష్టి కలగట్లేదా? ఆ రోజు మాటలు కనపడతలేదా? ఏంటంటే మీ తప్పుల్ని, మీ పాపాలని, మీ మోసాలని ప్రశ్నిస్తానే ఉంటాం. మీ చిల్లరగాళ్లతో చెంచాగాళ్లతో తాగపోయించి మా ఇంటి ముందుకి నా దిష్టి బొమ్మ తీసుకొచ్చో, లేకపోతే డౌన్ కొట్టిస్తేనో, లేకపోతే గుడిగాళ్ళలో నా కారు మీద రాళ్ళు వేయిస్తేనో తగ్గేది లేదు, ఆగేది లేదు. పవన్ కళ్యాణ్ గారికి గట్టి చెప్పి, చేతన అయితే, చిత్తశుద్ధి ఉంటే, నికార్స్ అయిన రాజకీయ నాయకుడు అయితే మంచిగా పరిపాలన చేయి. ప్రజలకు ఇచ్చిన మాటలు ఏమి ఇచ్చారో ఆ మాటలు నిలబెట్టుకోండి, హామీలు నిలబెట్టండి, స్టీల్ ప్లాంట్ని కాపాడండి, రైల్వే జోన్ తీసుకురండి, ఇట్లాంటి బోల్డ్ని చేయండి. ఎన్నికల్లో బోల్డ్ని హామీలు ఇచ్చారు, ఊరూరికి, మా ఊరికి కూడా ఇచ్చారు, బందర పూర్తి అమ్మకానికి పెట్టారని చెప్పి ఊరు వాడ అల్లరల్ల మోత మోతకే ఉంది. బందర పోర్టు తప్పబడిపోయింది, పని చేయట్లా, పని జరగట్లా దాన్ని అమ్మకానికి పెట్టారు. దాన్ని పాపాలాపి మెడికల్ క్యారేజీ, జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాలేజీకి ఖర్చు అయ్యే ఖర్చు ప్రభుత్వం మీద భారం పడకుండా ఉంటాకి సుమారుగా 150 సీట్లలో 20 సీట్లు, అది కూడా ఎంసెట్ ద్వారా మెరిట్ ప్రకారం 20 లక్షల ఫీజు కట్టుకోండి అని చెప్పి కాలేజీ మెయింటెనెన్స్ కోసం పెట్టి, ఇవాళ బందర్ మెడికల్ కాలేజీని కూడా అమ్మకానికి పెట్టినటువంటి ప్రభుత్వం మీది. అంటే ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి అమ్మకానికి పెట్టి ఆ రోజు జగన్ గారు 20 లక్షల ఫీజు కట్టండి అంటే మీరు అంటే ఆ రోజు ఆక్షేపణగా మాట్లాడిన మీరు ఇవాళ 150 సీట్లలో 75 సీట్లు అమ్మకానికి పెట్టి, అంటే
2 కోట్లకు 3 కోట్లకు అమ్మకానికి పెట్టేలాగా ఒక ప్రైవేట్ వ్యక్తికి కాలేజీని బేరం పెట్టినటువంటి మీ ప్రభుత్వం వాటిని సరిదిద్దండి, అట్లాంటి తప్పులు సరిదిద్దుకోండి. అంతేగాని లడ్డూలు ఏమి లేకపోయినా కూడా తప్పుడు మాటలు, నెయ్యి అందుకున్నది మీ ప్రభుత్వం, నెయ్యిలో కలవలేదని మీ ఆఫీసర్ చెప్తాడు, కలిసిందని చంద్రబాబు చెప్తాడు, నువ్వు చెప్తావు కలవలేదని చంద్రబాబు గారు కొడుకు చెప్తాడు, కలిసిందేనేమో మీ ఆర్థిక మంత్రి చెప్తాడు. మరి మీరు మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక మీరేసిన మీ సంతకం ద్వారా వచ్చిన ఈవో జేఈఓ వీళ్ళందరూ ఉండగా, మీ పాలకవర్గం ఉండగా, మీ ప్రభుత్వం ఉండగా నెయ్యి అందుకున్నది మీరు. పాడైపో అంటే తప్పుడు నెయ్యిని లడ్డులో కలిపి ప్రసాదం పెట్టేశామని మీరే మీ మంత్రులే మాట్లాడతారు, ఒకడు మాట కలపలేదు అంటాడు. ఇట్లాంటి దేవుడితో దుర్మార్గమైనటువంటి నీచ రాజకీయాలు చేసేటంటే కూడా ప్రజలకి మంచి చేసి మంచి అనిపించుకోమని చెప్పబడుతుంది.